ఇది ఏ శ్లోకాన్ని పట్టుకున్నారు అంటే మవేమోశ స్థితో జగత్. ఒక శ్లోకంలో ఒక పాదం, దశమాధ్యాయంలో ఈ మొత్తము సృష్టి అంతా కూడా నా యొక్క ఒక అంశతో స్థితమై ఉన్నది. దాని మీద ఈ మొత్తము సంస్థ ఆధారపడి ఉంది. సీక్రెట్ డాక్టరీన్, థియోసాఫికల్ సొసైటీ మొత్తము ఆ ఒక్క పాయింట్ మీద ఆధారపడింది. అంటే మొత్తం పరిణామక్రమం అంతా కూడా ఆ ఒక్క లైన్లో ఉంది. భగవద్గీత యొక్క ఒక్క లైన్లో 1880 నుంచి ఈనాటి వరకు కూడా ఆ సంస్థ పనిచేస్తుంది. అదొక ఇంటర్నేషనల్ సంస్థ. సీక్రెట్ డాక్టరీన్ అనేటటువంటి పుస్తకము దానికి ఆధారం. పరిణామక్రమం ఎలా ఉంటుంది ఒక్కటి పట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళు 4వ అధ్యాయంలో మీరు గుర్తించి వచ్చిందులో ఇది లారీ మహాశయ. ఆ పక్కన ఉన్నటువంటి లారీ మహాశయ శిష్యుడు యొక్క శిష్యుడు పరమహంస యోగానంద, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అనే పుస్తకం రాసినటువంటి వ్యక్తి. అపానే జుహతి ప్రాణం ప్రాణోపానం తథాపరే అనే ఒక లైన్ పట్టుకున్నారు. మొత్తము ఆ యోగదా సత్సంగ్ సొసైటీ, లేకపోతే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, అమెరికాలో SRF అని ఉంది, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్. మన ఇండియాలో అదే యోగదా సత్సంగ్ సొసైటీ అని ఉంది. మొత్తము కూడా భగవద్గీత యొక్క ఈ ఒక్క పాదాన్ని పట్టుకున్నారు. అపానే జుహతి ప్రాణం ప్రాణోపానం తదాపరి. మొత్తం వాళ్ళ క్రియాయోగ, ఆ శ్వాసను ఎలా ఉపయోగించుకోవాలో అని చెప్పేటటువంటిది భగవద్గీత 4వ అధ్యాయంలో ఒక పాదంతో ఈ మొత్తం సంస్థ నడుస్తుంది. ఈయన గారు నేను చెప్పాను కదా, వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ, 7వ అధ్యాయంలో ఆ శ్లోకం ఒక పాదం ఉంది. ఈ సృష్టి అంతా కూడా ఆ వసుదేవుడి యొక్క నిర్వాకమే అన్న మాట అనొచ్చు అనకూడదు. నిర్వాకం అంటే మనం కొంచెం ఇంకో భావంలో చెప్తాం, కానీ నా భావం అర్థమైంది కదా మీకు. ఈ మొత్తం సృష్టి ఏంటి అంటే వసుదేవుడి యొక్క ప్రతిభ. అది ఉపయోగించుకుని మీరు చాలా జాగ్రత్తగా ఒక పుస్తకం కనుక్కోండి, 12 ఇయర్స్ విత్ అరవిందో, అరవిందోతో 12 సంవత్సరాలు అని ఒక పుస్తకం ఉంది. అందులో ఈ రహస్యాలన్నీ డైరెక్ట్గా చెప్పారు. ఎలాగ హిట్లర్ని ఉపయోగించుకున్నాడు వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు, ఎలాగ అమెరికాలో ఉన్నటువంటి సేనాధ్యక్షుడిని ఉపయోగించుకున్నాడు, దాని తర్వాత అమెరికా ప్రైమ్ మినిస్టర్ అవడప్పుడు చర్చిల్ని ఎలా ఉపయోగించుకున్నాడు. అరవిందో తన ఆశ్రమంలో ఇవాళ సాయంత్రం చెప్పినటువంటి స్పీచ్ 2వ రోజు చర్చిల్ రేడియోలో రిలీజ్ చేసేవాడు. ఇంకా అంతకంటే మీకేం ప్రూఫ్ కావాలి అంటే, మీరు చదువుతున్నటువంటి భగవద్గీత సాధారణమైనటువంటిది కాదు, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే E=MC² అంటే ఆటమిక్ ఎనర్జీ రాదు, E=MC² ఉపయోగించుకోవాలి. దానికి నేను మీకు అంగన్యాసం చెప్పాను, కరన్యాసం చెప్పాను, హృదయాన్యాసం చెప్పాను, ధ్యానం ఎలా చేసుకోవాలో చెప్పాను. ఆజ్ఞాచక్రం నుంచి అనాహత చక్రం మధ్య ఈ జరుగుతున్నటువంటి శ్వాస మన చేతుల ద్వారా సర్వధర్మాన్ పరిత్యజ్య అని కృష్ణుడికి సమర్పణ చేసినటువంటి శరీరాలు కృష్ణుడి చేతిలో వేణువులుగా మారిపోగలిగితే అప్పుడు ఆ భగవద్గీత మీకు పనిచేస్తుంది. కానీ ఆ భగవద్గీతలో ఇది ఒక పాదం, ఈ సంస్థ ఒక పాదం, ఈ సంస్థ ఒక పాదం, ఈ సంస్థ ఒక పాదం, ఈ కింద ఇది ఒక పాదం. యో య శ్రద్ధ స ఏవ స, శ్రద్ధామయోయం పురుష యో య శ్రద్ధ స ఏవ స. భగవద్గీత 17వ అధ్యాయంలో ఈ శ్లోకం కనిపిస్తుంది. శ్రద్ధా సభూరి, నువ్వు ఎలాంటి వాడివి నాయన అంటే
నీ శ్రద్ధ తెలుపుతుంది నాయన నువ్వు ఎలాంటి వాడివో. యో య శ్రద్ధ సైవ సహ అనేటటువంటి ఆ 17వ అధ్యాయంలోని ఒక శ్లోక పాదము మొత్తము సాయి ఆర్గనైజేషన్స్కి ఆధారం. గీత యొక్క వైశాల్యత మీరు చూసుకోండి, దాన్ని మీరు ఇంకా నేర్చుకోండి. మనం ఏం పట్టుకోదలుచుకున్నాం, మొత్తం గీతను పట్టుకోదలుచుకున్నాం. మళ్ళీ ఒక్కొక్కటి ఏంటి వేషేంద్ర అంటమే, సినిమాల్లో చెప్తాడు చూసారా వేషేంద్ర అని. మనం ఎవరిని వేసేయబోతున్నాం, మొత్తం మానవ జాతిని వేసేస్తున్నాం అంతే, మొత్తం సూపర్ మాఫియా లీడర్స్ అనమాట మనం. అంతే దీని తర్వాత ఈ రమణ మహర్షి, ఈ రమణ మహర్షి యొక్క సాధన ఏంటి, 8వ అధ్యాయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు వినండి. ఈ మాట విని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి అజ్ఞానిగా నిద్రపోయి జ్ఞానిగా లేవగలడు. దా విచిత్రత అర్థమైందో లేదో చూసుకోండి. పడుకున్నప్పుడు వాడు ఏం రాదు, ఈజ్ అన్ ఇడియట్. లేచేసరికల్లా ఋషి అయిపోతాడు. ఏ శ్లోకం అది, అంతకాలే చ మామేవా, 8వ అధ్యాయంలో ఈ శ్లోకం ఉంది. స్మరణ్ముక్త కలేవరం, ఎవడవుతే చివరి క్షణాలలో, అంటే చనిపోతున్నప్పుడే కాదు, చివరి క్షణాలు ప్రతిరోజు రాత్రి మీకు వస్తాయి నిద్రలో, ఆ నిద్రపోతున్న చివరి క్షణాలలో నువ్వు నేనే భగవంతుణ్ణి, నేనెవరిని అనేటటువంటి ప్రశ్న వేసుకుని పడుకుంటే నువ్వు నిద్ర లేచేసరికి నువ్వు భగవంతుడిగా నిద్రలేస్తావు. అది రమణ మహర్షి సాధన. జిల్లేళ్ల మూడమ్మ సాధన కూడా అంతే. ఆవిడ ఏమీ చదువుకోలేదు, ఏమీ చేయలేదు, ఒక మహా ఇంటర్నేషనల్ సంస్థ ఆవిడ పేరు మీద నడుస్తుంది. అంటే ఆ శ్వాస పడుకునేటప్పుడు కనుక నేను ఆరోగ్యవంతుణ్ణి అని కనుక ఆలోచించుకుని పడుకోగలిగితే. దీనికి వివేకానంద లండన్లో ఒక లెక్చర్ ఇచ్చాడు శ్రద్ధ మీద. ఆవగింతంత శ్రద్ధ ఉంటే చాలు, యూ కెన్ మూవ్ ది మౌంటైన్స్ అన్నాడు ఒక ఆవిడ విద్య స్పీచ్. ఆవిడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఎదురకుండా ఏంటి అంటే కిటికీలోంచి చూడటానికి బయట వీలు లేకుండా ఒక హిల్లక్, ఒక పెద్ద రాతి గుట్ట అడ్డంగా ఉంది. ఆ రాతి గుట్ట మరి ఎవరు తీయరు కదా. ఇంచేత వివేకానంద ఏం చెప్పాడు, ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. అందుకని ఎంత ఫెయిత్ ఉంటే చాలు అన్నాడు ఆవగింజ అంతా. అంచేత ఆవిడ కిటికీ దగ్గర కూర్చుని, చాలా జాగ్రత్తగా వినండి, మనకి ఫలితాలు ఎందుకు రావటం లేదో మీకు అర్థమైపోతుంది. కిటికీ దగ్గర కూర్చుంది, సాయంత్రం వెళ్ళి కళ్ళు మూసుకుంది, చిన్ముద్ర పెట్టుకుంది, హృదయంలో వివేకానందం తలుచుకుంది. ఏంటిది, అంగట్లో పెట్టుకుంది, కొండ ఫ కొండ ఫ రాత్రల్లా చేసింది. పొద్దున సూర్యోదయం అయింది. కొండ ఉందా లేదా అక్కడ, మీ ఉద్దేశం ఏంటి, కొండ ఉందా లేదా, కొండ ఉంది అక్కడ. అంటే ఏమందో తెలుసు ఆవిడ, ఐ నో ఇట్ వోంట్ మూవ్. ఏమంది ఆవిడ, నాకు తెలుసు అది కదలదని. అంటే ఇంత తతంగం చేసింది ఆవిడ, కానీ లోపలేముందనమాట, శ్రద్ధ లేదు. అంచేత రోగాలు పోతాయా, ఏదో అంటారు ఈయన, దువల్ల పోవమ్మా. కానీ అందుకు సాధన కాదు. రోజు మీరు ఇలా అనుకుంటూ ఉంటే మొదటి రోజు మీకు ఆ నమ్మకం రాదు, రెండో రోజు రాదు, ఎప్పుడో ఒక రోజు ఆ గ్రిప్ వచ్చేస్తుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. ఆ శ్రద్ధ ఎలా డెవలప్ చేసుకోవాలి అని చెప్పేదే ఈవిడ ఈవిడ అంతే. అందరిల్లు అనేది తనది, తనున్నదాన్ని అందరిల్లు అనేది. ఆ వసుదైక కుటుంబకం అనేటటువంటి యాంగిల్లోనే మనం ముందుకెళ్తున్నాం. ఇంకా ఏ మహానుభావుడు కనిపిస్తున్నాడా, ఇది అర్థం తీయాలి. లేరు అక్కడ వెనకత్తలు ఎవరు లేరా, అలా తీయమ్మా. తృప్తిపరచు, నీ ద్వారా తృప్తిపడినటువంటి దేవతలు నీకు తృప్తినిస్తారు. అంచేత ఆ మొత్తము దేవతాశక్తులన్నింటినీ కూడా భూమి మీదకి దింపినటువంటి ఏకైక వ్యక్తి. క్రైస్తుని దింపాడు, మొహమ్మద్ని దింపాడు, రాజరాజేశ్వరి దేవుని దింపాడు, రాముని దింపాడు, హనుమంతుని దింపాడు. నీకు తెలుసు కదా ఆయన లైఫ్ హిస్టరీ. సకల దేవతలను దింపాడు కిందకి. దింపాక అంటే ఈయన ఆధారం ఏంటి, దేవతల్ని నువ్వు పూజించు. దేవాన్ భావయత అనేవా, తే దేవా భావయంతువ,
పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్సద అనేటటువంటి ఆ గీతా శ్లోకానికి ఈయన ఆధారం. అందుకే ఆ రెండు పుస్తకాలు చదవమన్నాను నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు, గాడ్ లివ్డ్ విత్ దెమ్, దే లివ్డ్ విత్ గాడ్. మరి ఆ రెండు పుస్తకాలు ఎవరు నేను అడుగుతాను, గబుక్కు నాతో చెప్పిందంటే మరి దొరకలేదండి. మీ పిల్లవాడికి ఇంజనీరింగ్లో ఏదో పుస్తకం దొరకకపోతే ఏం చేస్తారు? దొరకలేదండి అని చేతులు కట్టి కూర్చుంటారా, ప్రయత్నిస్తారా? మన శ్రద్ధ ఎంతో ఆలోచించండి, దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తాయి. చేత ఈయన గారు చేసింది అది, దేవతలన్నింటినీ భూమి మీదకి దింపాడు. ఇప్పుడు నేను మీ ద్వారా చేస్తున్నది ఏంటి అంటే, అర్జునుడు వాళ్ళు ఒకప్పుడు చేసింది, మీలో దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇంద్రుడి యొక్క అర్ధ సింహాసనాన్ని పొందగలుగుతారు ఈ 120 రోజుల్లో. ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. ఇది నా అనుభవంతో చెప్తున్నాను నేను. దేవతాలోకానికి మీరు వెళ్ళవచ్చు సశరీరంగా, దేవతలతో మాట్లాడవచ్చు, కానీ మీరు వెళ్తే దేవతలకు భయం, ఏం కోరేస్తారు మీరు వాళ్ళని? దేవత దొరికాడంటే చంపారే మీరు వాళ్ళని. నాకు అది కావాలండి, ఇది కావాలండి, ఇది కావాలని అందుకని రారు వాళ్ళు. కానీ వాళ్ళ యొక్క కార్యక్రమానికి మీరు సహకరించగలరు అంటే, నా పర్సనల్ అనుభవంతో చెప్తున్నాను, దేవతలు మీ దగ్గరికి వస్తారు. ఏ దేవాలయానికి వెళ్తున్నప్పుడు నాకు ఒక అనుమానం ఉండేది ఒకప్పుడు, అంటే రామ అనగానే హనుమంతుడు ఎలా ఉంటాడట, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, అక్కడక్కడ కృత బాష్పవారిజ లోచనం, కళ్ళమట నీళ్లు కారుస్తూ ఆనంద బాష్పులు కారుస్తూ కృతమస్తకాంజలి చేతికి అంజలి ఘటిస్తూ తలకి ఉంటాడు అని. మొన్న భద్రాచలం వెళ్ళినప్పుడు నేను స్వయంగా చూశాను, నిజంగానే ఆయన అలా ఉంటాడు అని. చూడగలిగే కళ్ళు ఉండాలి, కానీ ఆ చూడగలిగే కళ్ళు ఎప్పుడు అంటే రామకార్యం చేస్తున్న వాళ్ళకి కనిపిస్తాడు. లేకపోతే నేను మొక్కుకుంటున్నాను, నాయన నన్ను పరీక్ష పాస్ చేసే, లేకపోతే నా శత్రువుడు ఉన్నాడు వాడిని తోకతో చుట్టి విసిరిపారే అంటే కనిపించదు. ఇచ్చేత ఆ దేవతా శక్తులను ఉపయోగించుకోవటానికి దేవతలతో చేతులు కలిపి ఈనాడు ఉన్నటువంటి ఆసురీ పరిస్థితుల్ని తీసివేయటానికి కూడా ఈ భగవద్గీత ఉపయోగపడుతుంది. ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని ఆయన సాధించాడు. పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్సద దేవాన్ భావయత అనేవా తే దేవా భావయంతు పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్సద. ఇంకా అక్కడ ఆయన యజ్ఞశిష్టాసిన సంతు యజ్ఞ విద్య ద్వారా దేవతలని ఎలా పూజించాలి, యజ్ఞ విద్యని ఎలా ఉపయోగించుకోవాలి, అదే యజ్ఞ విద్య నేను మీకు అందిస్తున్నాను. నేను 6 రోజుల పాటు చదువుకోండి గీతను భాగవతము, ఆదివారం నాడు యజ్ఞం చేసుకోండి, వారం వారం అది జరిగేటట్టు చూసుకోండి, ప్రణాళిక మీరు వేసుకోండి. ఇప్పుడు ఒక టెక్నాలజీ నేను మీకు అందజేశాను, ఆ టెక్నాలజీని మీరు ఎలా ఉపయోగించుకుంటారు అన్నది మీ ఇష్టం. అంచేత భగవద్గీతలో సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వద్ధం మేషవో స్త్విష్ట కామదు, యజ్ఞాల ద్వారా నీ కోరికలు తీర్చుకోవచ్చు నాయన అనేటటువంటి కందాల మీద ఎక్కి కూర్చున్నాను కనుక నేను కింత జ్ఞానం ఉందనిపిస్తోంది అంటాడు. అలాగే మనం వీళ్ళ నెత్తి మీద ఎక్కుదాం, వీళ్ళ భుజస్కంధాల మీద ఎక్కి కూర్చుంటే ఖచ్చితంగా వీళ్ళకంటే ఎత్తులో ఉంటాం, కానీ మనం పిల్లలమే అని గుర్తుంచుకోండి. కానీ శక్తి ఎవరిది? వాళ్ళది. కనుక ఈ సాధన నేను మీకు ఆ విధంగా అందజేస్తున్నాను. జనవరి 1వ తారీఖు నుంచి మొదలెట్టేయండి అందరూ. ఎప్పటి నుంచి మొదలెట్టాలి, ఏ క్షణం నుంచి మనం మొదలెట్టేశాం? రేపటి నుంచి మీరు చేసుకోండి, కానీ 1వ తారీఖు నుంచి మీరు ఒక లైన్లో పడిపోండి, సరేనా? ఇది గీతా భాగవతం గురించి నేను చెప్పదలుచుకున్నది. కానీ అసలు క్లాసు మిమ్మల్ని ఇన్వైట్ చేసింది దేనికి అంటే, ఈథరిక్ డబుల్ గురించి చెప్పటానికి ఫస్ట్ స్లైడ్. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. మొత్తము 3 రకాలైనటువంటి శక్తులు ప్రపంచంలో ఉంటాయి. ప్రస్తుతము ప్రపంచము ఈ శక్తిని ఉపయోగించుకుంటుంది, ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీని హీట్గా, లైట్గా, సౌండ్గా, మోషన్గా, కంప్యూటర్గా, టీవీగా, మీ ఇష్టం రకరకాలుగా మీరు పరివర్తన చేయవచ్చు. ఈ శక్తిని మన భారతీయ ఋషులు ఫోహట్ అని ఇంగ్లీష్లో
మన బ్లావెట్స్కి వాడు ఇంగ్లీష్లో దీన్నే ఫోహట్ అని చెప్పారు, మనం మూల ప్రకృతి అంటాం. ఇది సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ కాంతి కిరణాలు, ఇది మనం అందరం చూస్తున్నాం. ఈ కాంతి కిరణాన్ని మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్, ఈ సూర్యుడి నుంచే ప్రాణ లేక వైటాలిటీ, జీవనీ శక్తి వస్తుంది. ఈ ప్రాణమయ కోశము అని నేను చెప్పేటటువంటి ఈ అన్నమయ కోశము అంత పరిమాణంలోనే ఉంటూ, ఈ అన్నమయ కోశానికి దానికి సంబంధము లేకుండా ఒక పర అడ్డు ఉంటుంది. అది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను నేను మీకు. అంటే ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతి ప్రాణశక్తి. నెక్స్ట్ కుండలిని. ఈ మూడు శక్తులు వస్తూ ఉంటాయి సూర్యుడి దగ్గర నుంచి. మళ్ళీ ఆ బొమ్మ క్లియర్గా ఉంచుకోండి. ఫోహట్, కాంతి, ప్రాణ, కుండలిని. ఈ మూడు వేరువేరు శక్తులు, ఒకదాని నుంచి ఒకటి మార్చలేము మనము. ఈ మూడు శక్తులనే మూడు గుణాలుగా 14 అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణుడు. ఇదేమో రజోగుణం, సారీ, ఇది తమోగుణం, ఇది రజోగుణం, ఇది సత్వగుణం. ఇది పదార్థంలో ఉన్నటువంటి ఇది, ఇది సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటిది, ఇది కారణ శరీరంలో ఉన్నటువంటిది. కానీ ఈ మూడు శరీరాలు సూర్యుడి యొక్క కాంతితోనే, సూర్యుడి దగ్గర నుంచి వస్తున్నటువంటి దాంతోనే ప్రోతి చెందుతున్నాయి. అంచేత సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఈ మూడు శక్తులు అర్థం చేసుకోండి, కాంతి, ప్రాణము, కుండలిని. నెక్స్ట్, ప్రకృతిలో ఏ విధంగా అవుతే హైడ్రోజన్ పరమాణువుల యొక్క అల్టిమేట్ యాటమ్, అంటే అంతకంటే కిందకి ఇంకా యాటమ్ లేదు. అలాగే భౌతిక యాటమ్లో ప్రాణశక్తి యొక్క అతి చిన్న పరమాణువుని వాళ్ళు అల్టిమేట్ ఫిజికల్ యాటమ్ అని పేరు పెట్టారు. అది ఈ ఆకారంలో ఉంటుంది, హార్ట్ ఆకారంలో. మన హృదయం కూడా దీని ఆధారంగానే డెవలప్ అవుతుంది, ఈ అల్టిమేట్ ఫిజికల్ యాటమ్ ఆధారంగానే. అందుకనే హృదయాకారంలో ఉంది అది. అంచేత ప్రాణశక్తి ఎప్పుడు కూడా హృదయము యొక్క ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు ఏమవుతుంది, ఈ పరమాణువులు, ఈ ఆకారంలో ఉన్నటువంటి పరమాణువులు సృష్టి అంతా వ్యాపించి ఉన్నాయి, మన చుట్టూరా ఉన్నాయి. గ్యాస్ పరమాణువులు, వాయు యొక్క పరమాణువులు, హైడ్రోజన్ యొక్క పరమాణువులు, నైట్రోజన్ యొక్క పరమాణువులు, అలాగా సైన్స్ ఏం చెప్తుంది అంటే సల్ఫర్ డయాక్సైడ్, రకరకాల వాయువుల యొక్క కణాలు వాటి వాటి విశిష్ట ఆకృతి కలిగి ఈ వాయుమండలంలో ఉన్నాయి. ఇది మనకి తెలుసు కదా. అదేవిధంగా ప్రాణశక్తిని తనలో స్వీకరించి మనకి ప్రాణాన్ని అందించేటటువంటి కణాలు కూడా ఈ ప్రకృతిలో అన్ని వైపులా ఉన్నాయి. ఇవి మీరు చూడవచ్చు కూడా. సూర్యుడి వైపు వీపు పెట్టి సుమారు 20 అడుగుల దూరంలో కనుక మీ దృష్టిని కాస్త జాగ్రత్తగా మీరు ఫోకస్ చేయగలిగితే ప్రాక్టీస్లో మీకు కనిపిస్తాయి కణాలు. ఇలాగే ఉంటాయి కానీ చిన్నగా ఉంటాయి, కంపిస్తూ ఉంటాయి. నెక్స్ట్, ఇది ప్రాణశక్తిని తనలో ధారణ చేయగలిగేటటువంటి మన చుట్టూ వ్యాపించి ఉన్నటువంటి వాతావరణంలో ఉండేటటువంటి కణము. ఇది బయట నుంచి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ సంకల్ప శక్తిని ఆకర్షించుకుంటుంది, జీవనీ శక్తిని కూడా ఆకర్షించుకుంటుంది. అంటే ఈ పరమాణువులో రెండు శక్తులు వచ్చాయి, సంకల్పశక్తి, జీవనీ శక్తి. ఈ సంకల్పశక్తి మనము పూజలు అది చేస్తున్నప్పుడు సంకల్పం అని చెప్పుకుంటాం. అంటే ఈ అణువుని పట్టుకోవాలి, ఈ అణువులో ఆ సంకల్పాన్ని దూర్చాలి, అప్పుడు ఆ సంకల్పము ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ ఆకారం చూసుకోండి. తర్వాత నేను చెప్పాను కదా, మీరు బాగా సబ్జెక్ట్ తెలుసు మీకు భారతీయులు, కొంచెం మీరు మీ బుద్ధిని ఉపయోగించి డిస్కస్ చేసుకుంటే మీ అంతటి మీరు ఈ రహస్యాన్ని పట్టేసుకోవచ్చు. అంచేత ఏమైంది, ఇక్కడ సూర్యుడి నుంచి ప్రాణశక్తి వస్తుంది,
ఆ ప్రాణశక్తి ఎందులో దూరింది? ఈ ప్రాణశక్తిని వాహనము చేయగలిగేటటువంటి కణాలలో దూరింది. అంటే బ్లడ్ వెసల్స్ ఎలాగైతే సెల్స్ ద్వారా నిర్మితం అవుతాయో, మన శరీరంలో ప్రాణాన్ని ప్రవహింపజేసేటటువంటి ఆ ట్యూబ్స్ దీని ద్వారా నిర్మితం అవుతాయి. మళ్ళీ చెప్తాను వినండి, బ్లడ్ ఎందులో ప్రవహిస్తుంది? బ్లడ్ వెసల్స్లో ప్రవహిస్తుంది. బ్లడ్ వెసల్స్ దేంతో నిర్మించబడతాయి? సెల్స్తో నిర్మించబడతాయి. ఆ సెల్స్లో బ్లడ్ ప్రవహిస్తూ ఉంటుంది ఆ సెల్స్ యొక్క ట్యూబ్లో. అలాగే ఈ కణాలతో నిర్మితమైనటువంటి నాడులలో, నేను చాలాసార్లు నిన్న మొన్న కూడా చెప్పుకుంటూ వచ్చాను, దీన్ని నెర్వ్స్తో కన్ఫ్యూజ్ అవ్వకండి. నెర్వ్స్ కంటే సూక్ష్మమైనటువంటి ఈ కణాలతో ఎలాగైతే రక్తవాహక నాళి ఏర్పడుతుందో ప్రాణవాహక నాడులు ఏర్పడతాయి వీటి సమూహంతో. దీంట్లోంచి ఈ ప్రాణశక్తి లోపలికి దూరుతుంది. ఒక దాని చుట్టూ ఆ ప్రాణవాహక శక్తి వచ్చాక అది ఇలాంటి కణాలు ఆరింటిని తన వైపు ఆకర్షించుకుంటుంది. చూపించమ్మా అది ఎలా ఆకర్షించు. ఇది ఒరిజినల్, అంటే సూర్యుడి దగ్గర నుంచి ప్రాణశక్తి ఆకర్షించుకున్నటువంటి కణము. ఇదేం చేసింది? ఇంకో ఆరు కణాలను తన చుట్టూ తిప్పుకుంటుంది. అదేవిధంగా మన శరీరాలలో కూడా ఒక చైతన్య కణము ఆరు చక్రాలను ఏర్పరచుకుంటుంది. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము అనే ఈ ఆరు చక్రాలను మనలో ఉన్నటువంటి ఆ ఒరిజినల్ చైతన్య గ్రంథి. ఇది ఒరిజినల్ గురించి నేను మాట్లాడటం లేదు, చిన్న కణం గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్, ఈ ఫోర్స్ సెంటర్. ఫోర్స్ సెంటర్ అంటే ఏమిటి? ఇందాక హృదయం లాగా చూపించానే, దాంట్లోకి సూర్యుడి యొక్క ప్రాణశక్తి లోపలికి వెళ్ళింది. అది ప్రాణశక్తి ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో అది తిరగటం మొదలెడుతుంది. అందుకు ప్రదక్షిణ చేసుకోమనేది. అది తిరగటం మొదలెట్టినప్పుడు మీ యొక్క సంకల్ప శక్తి బట్టి అది రెండు అంగుళాల నుంచి ఆరు అంగుళాల యొక్క పరిణామంలో ఉండవచ్చు. దీనినే మనం ఆరా అని పిలుస్తాం, తేజోవలయము అని పిలుస్తాం. నెక్స్ట్, ఇందాక చెప్పిన హృదయాకారంలో ఉన్నదాన్ని ఇక్కడ సర్క్యులర్. ఇందాక చెప్పిన హృదయాకారంలో ఉన్నదాన్ని ఇక్కడ సర్క్యులర్గా చూపించాం. ఎందుకు సర్క్యులర్గా చూపించాం అంటే అది గిర్రన ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు అది ఏం చేస్తుంది? కామమయ తలము నుంచి శక్తిని తనలోకి తీసుకొస్తుంది, లోపలికి పీల్చుకుని మిల్లిమిల్లిగా అది ఉబ్బుతుంది. నెక్స్ట్, ఉబ్బినప్పుడు ఏమవుతుంది అంటే ఆ గట్టిగా రౌండ్గా స్పీడ్గా తిరుగుతున్నటువంటి ఆ ఫోర్స్ ఆరు ధారలుగా విడిపోతుంది. అంటే ఒకే రథం యొక్క ఆరు స్పోక్స్గా విడిపోతుంది ప్రాణశక్తి. ఇప్పుడు ఈ పైనుంచి ఏమో సూర్యుడి నుంచి ప్రాణశక్తి వస్తుంది. ఆ ప్రాణశక్తి ఆ కణములో ఆరు రకాలైనటువంటి స్పోక్స్గా విడిపోతుంది. దీన్నే మనము చక్రాల యొక్క దళాలు అంటాం. నెక్స్ట్, ఇది చూడండి, ఇందాక మేము చూపించాం కదా ఆరు చక్రాలుగా విడిపో ఆరు స్పోక్స్ ఆరు దళాలుగా విడిపోతుందని. ఆరు దళాలుగా విడిపోయినటువంటి ఆ ప్రాణశక్తి తనలో దాచుకున్నటువంటి ఆ కణము స్ప్లీన్ ద్వారా మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది.
అది ఎంటర్ అయిపోగానే ఆరు రకాలుగా ఆరు చక్రాల వైపుకి ప్రవహిస్తుంది ఆ శక్తి, ప్రాణశక్తి. స్ప్లెయిన్ నుంచి నెక్స్ట్ ఈ స్ప్లీన్ వాతావరణంలో ఉన్నటువంటి, అంటే మనం ముక్కు ద్వారా గాలి పీలుస్తూ ఉంటే స్ప్లీన్ ద్వారా ఈ ప్రాణశక్తి గ్లాబ్యూల్స్ మనలోకి లోపలికి వెళ్తాయి. ఈ గ్లాబ్యూల్స్ ఎలా ఉన్నాయో నేను చెప్పాను కదా, తిరుగుతూ ఉంటాయి, ఆరు స్కోప్స్ ఉంటాయి వాటికి. అంచేత ఈ ప్రాణశక్తి కలిగినటువంటి ఆరు స్పోక్స్ ఉన్నటువంటి కణాలు ఇలాగ స్ప్లీన్ లోపలికి వెళ్తాయి, లోపలికి. నెక్స్ట్ స్ప్లీన్ లోపలికి వెళ్ళినటువంటి వైటాలిటీ గ్లాబ్యూల్స్ స్పీడ్గా తిరగటం మొదలెడతాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇది స్ప్లీన్ సెంటర్. స్ప్లీన్ సెంటర్తో ఈ నావెల్ సెంటర్కి వెళ్ళేటటువంటి గ్లాబ్యూల్స్ ఇలా వెళ్ళిపోతాయి. ఇదేంటైతే ఇక్కడ బేస, ఇదేమో బేస్ సెంటర్కి వెళ్తున్నాయి, ఇవేమో హార్ట్కి వెళ్తున్నాయి. ఇది ఏం రాసిందక్కడ నాకు అనిపిస్తుంది. అంచేత ఈ ఆరు రకాలైనటువంటివి ఆరు చక్రాల వైపుకి వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచి వెళ్తున్నాయో అర్థమైందా? స్ప్లీన్ నుంచి వెళ్తుంది. నెక్స్ట్ సరే, మూలాధారము లో నాలుగు దళాలుగా అది విభజింపబడుతుంది. నెక్స్ట్ నేను షట్చక్రాల గురించి నేను ఎక్కువ చెప్పటం లేదు, దాటేను చూపించు ఒక్కటి అంతే. ఈ బేస్ సెంటర్లోకి వెళ్ళేటటువంటి ఈ ధారల్ని కనుక మనం పై వైపుకి తీసుకువెళ్ళగలిగితే, ఇందాక నేను చెప్పినటువంటి నాసాగ్రములో వరమౌక్తికం ఇవి ఈ కిందకి సెక్స్ ఆర్గన్స్ వైపుకి బ్లడ్లోకి వెళ్లకుండా ఈ శక్తి ధారల్ని కనుక మనం రివర్స్ చేయగలిగితే ఊర్ధ్వరేతస్ అంటాం దాన్ని. అంటే మనం ఫిజికల్ సీమెన్ గురించి మాట్లాడుతాం, దానికి దీనికి ఏం సంబంధం లే, ఇది ప్రాణశక్తి గురించి మాట్లాడుతున్నాం. ప్రాణశక్తి చాలా సూక్ష్మమైనటువంటి శక్తి, అది సంకల్పం ద్వారా కదులుతుంది. ఈ భౌతికమైనటువంటి శక్తి గురించి ఏం మాట్లాడటం లే. ఇవి కనుక స్ప్లీన్స్ స్ప్లీన్ సెంటర్ నుంచి ఇలా కిందకి స్వాధిష్టానానికి లేకపోతే బ్లడ్లోకి వెళ్ళేటటువంటి ఈ శక్తి ధారల్ని కనుక మనం ఊర్ధముఖం చేయగలిగితే మొత్తం సాధన రహస్యం అది. నెక్స్ట్ సరే, నేవల్ సెంటర్ పది దళాలుగా ఉంటుంది, తీసేమా చక్రాల గురించి చెప్పండి, చూపించాలంటే ఒకసారి నేవల్ సెంటర్, హార్ట్ సెంటర్ అనాహతము పన్నెండు దళాలుగా ఉంటుంది. నెక్స్ట్ విశుద్ధి చక్రము పదహారు దళాలుగా ఉంటుంది. ఐబ్రో సెంటర్ ఆజ్ఞాచక్రము, యాక్చువల్గా ఆజ్ఞాచక్రంలో రెండు కాదు ఉండేవి 90, కానీ ఇవి రెండు భాగాలుగా విడిపోతాయి, పైన 48 కింద 48, మొత్తం 96 దళాలు ఉంటాయి ఆజ్ఞాచక్రంలో. నెక్స్ట్ సహస్రారము, తొమ్మిది వందల 60 ఉంటాయి, 960 ప్లస్ 12 మధ్యలో ఉంటాయి,
972 యాక్చువల్గా 1000 ఉండవు. అంచేత ఈ విశ్వరూపం అంతా మనం శతశోధ సహస్రశ అంటే పిట్యూటరీ పీనియల్ గ్లాండ్ మధ్య చూస్తాం మనం. నెక్స్ట్ సరే, ఆ వైటాలిటీ గ్రాప్యూల్స్ ఎప్పుడైతే మన శరీరంలో ఆహారం తీసుకున్నాక అరాయించుకోగలిగినంత అరాయించుకుని మిగతాది బయటికి తోసేస్తాము, ప్రాణశక్తి కూడా మన శరీరంలో స్వీకరించగలిగేదంటే స్వీకరించి మిగతాది బయటికి వెళ్ళిపోతుంది. ఈ బయటికి వెళ్ళిపోయే దాంట్లో కూడా ప్రాణశక్తి ఉంటుంది, అరాయించుకున్నంతే కదా అరాయించుకుంటాం, మిగతాది బయటకు వెళ్ళిపోతుంది. అంచేత మహాత్ములు వాళ్ళ దగ్గరికి కనుక మనం వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడటం అది అంత అవసరం లేదు. వాళ్ళ ద్వారా బయటకు వచ్చేటటువంటి ప్రాణశక్తి కణాలు చాలా శక్తివంతంగా ఉంటాయి కనుక ఆ మహాత్ముల యొక్క స్పర్శ మీకు మీ రోగాన్ని నయం చేసేస్తుంది. లేకపోతే వాళ్ళ చేతితో ఇచ్చినటువంటి విభూతి కానీ, వాళ్ళ చేతితో ఇచ్చేటటువంటి ఆహార పదార్థం కానీ, వాళ్ళ శరీరం నుంచి బహిర్గతమవుతున్నటువంటి 6 రకాలైనటువంటి శక్తిధారలు కలిగి ఉంటుంది కనుక డిశ్చార్జెస్ మన శరీరంలోకి మనం అట్రాక్ట్ చేసుకోలేనటువంటి ఆ శక్తి కణాలు, ప్రాణశక్తి కణాలు మహాత్ముల యొక్క సంసర్గంలో మనకి లభిస్తాయి. సరే, అది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో, స్ప్లీన్ సెంటర్ నుంచి, సూర్యుడి నుంచి ఈ వైటాలిటీ గ్యాబ్యూల్స్ నుంచి స్ప్లీన్ సెంటర్కి వచ్చి, ఇది స్ప్లీన్ సెంటర్ ఎక్కడుంది, ఇది ఇక్కడికి వచ్చి నర్వస్ సిస్టంలోకి, హార్ట్ సెంటర్లోకి, అన్ని సెంటర్స్లోకి వెళ్ళి డిశ్చార్జెస్ బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకా ఇది మనిషి శరీరంలో ఇలా ఉంటాయి, మూలాధారము, స్వాధిష్టానము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. ఇటువైపు ఆ స్ప్లీన్ సెంటర్ ఉంటుంది, ఇటొక్క వైపు, అందులోంచి వీటన్నిటికీ శక్తిధారలు వెళ్తాయి. నెక్స్ట్